నిజం చెప్పాలంటే ఈ డార్విన్స్ థియరీ అనేది అటు సైంటిఫికల్గా కానీ ఇటు లాజికల్గా కానీ కరెక్ట్ కానే కాదు మరి అసలు ఎందుకు ఈ థియరీ అంత ఫేమస్ అయిందంటే కారణం ఒకటే మనిషి పుట్టుకకు సంబంధించి సైన్స్ తరపున ఒక ఖచ్చితమైనటువంటి వివరణ లేని సమయంలో ఎటువంటి సిద్ధాంతాలు లేని ఆ యొక్క సమయంలో మొట్టమొదటిసారిగా డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త జీవ పరిణామం అనే సిద్ధాంతాన్ని కనిపెట్టడం జరిగింది అందుకే అది అంత ఫేమస్ అయింది అంతేగాని ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఇప్పటివరకు కూడా చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు మనిషి పరిణామానికి దారితీసిన ఈ ప్రక్రియ మొదటిగా ఆహారం సులభంగా సంపాదించడం కోసమే రెండవదిగా భూమి మీద వనరులను సులభంగా అనుభవించడం కోసమే మూడవదిగా మెరుగైన మనుగడ కోసమే నాలుగవదిగా మానవ సంక్షేమం కోసమే అయితే ఎందుకని మనము కోతిల పెద్ద పెద్ద భవనాలు కానీ లేదా పెద్ద పెద్ద చెట్లు కానీ ఎక్కలేము కోతి నుండి ఎవల్యూషన్ జరిగింది మనిషి అప్గ్రేడ్ కావడం కోసమే అయితే ఎందుకని చెట్లను సులువుగా ఎక్కగలిగే నైపుణ్యం అనేది మనలో నశించింది ఎందుకని ఆ నైపుణ్యం మనలో లేదు మన పూర్వీకులు ముత్తాతలు కోతి నుంచే వచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి మనుషులలో ఎవరైనా కోతిలా బిహేవ్ చేస్తే ఎందుకని అలాంటి వారిని ఒక మెంటల్ హాస్పిటల్లో చేర్చుతున్నారు ఒకవేళ మనిషి నిజంగా కోతి జాతికి చెందినవాడే అయితే మనిషికి కోతులకు ఒక సంబంధం అనేది కలిగి ఉండాలి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండుండాలి కానీ అంత అవగాహన ఉండి ఉంటే మనిషి ఈరోజు ఎందుకు తనకు లోబడే కుక్కల్ని పెంచుకుంటున్నాడు కోతులనే పెంచుకోవచ్చు కదా ఇంటెలిజెన్స్లో కానీ శరీర నిర్మాణంలో కానీ ఒక కోతికి ఒక మనిషికి చాలా వ్యత్యాసం ఉందని జన్యుశాస్త్రమే శాస్త్రమే ఒప్పుకున్నది శాస్త్రవేత్త ఏదో సిద్ధాంతం చెప్పినంత మాత్రాన ప్రతి సిద్ధాంతం వాస్తవం అయిపోదు సైన్స్లో కూడా ఈ యొక్క జీవ పరిణామాన్ని వ్యతిరేకించేటువంటి అనేక సిద్ధాంతాలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి అసలు మనిషి శరీరాన్ని నిర్మించడానికి కావలసిన మినరల్స్ అన్నీ కూడా భూమిలో దొరుకుచున్నప్పుడు మనిషి ఏదో ఒక జీవి నుండి జీవ పరిణామం చెందాల్సిన అవసరమేముంది కోతి పరిణామం చెంది మనిషిలా అయితే మనిషి కూడా పరిణామం చెంది గొప్ప సామర్థ్యం గల మనిషిగానో లేదా సూపర్ మనిషిగానో ఎందుకు పరిణామం చెందలేదు ఇలా పరిణామం చెందుతున్నటువంటి ప్రతిసారి కూడా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉండాలి కానీ మనిషి యొక్క రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతూ వస్తుంది మనిషి ఒక సూపర్ మనిషిగా పరిణామం చెంది లేని మనిషిగా మారచ్చు కదా ఈ సిద్ధాంతం ప్రతి జీవికి మూలమైన డిఎన్ఏని మరియు కణాల సంక్షిప్తతను సంపూర్ణంగా వివరించలేకపోయింది ఎందుకని కొన్ని జీవులు మాత్రమే పరిణామం చెందాయి ఒకప్పుడు జరిగిన పరిణామం ఇప్పుడు కూడా జరుగుతుందా అనే ప్రశ్నలకు ఈ యొక్క సిద్ధాంతం సరిగా సమాధానం ఇవ్వలేకపోయింది అందుకే ఇదంతా ఒక ట్రాష్ అండి మనుషులమైన మనము సాక్షాత్తు దేవుని స్వరూపంలో నిర్మించబడిన వారము అందుకనే సృష్టి యావత్తు కూడా నిస్వార్థంగా మన కొరకు పనిచేస్తూ మనకు లోబడుతుంది ఎస్ వై హ్యూమన్స్ ఆర్ సిట్ ఆన్ ద టాప్ త్రోన్ ఆఫ్ బయాలజికల్ సైకిల్ ఈజ్ ఓన్లీ బికాస్ వీ వర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆల్మెటీ గాడ్ Genesis chapter 1 verses 26